ఊరి నని పోతాయట, పాలు విరిగిపోతాయట. అదేంటి సాప మీద పడుకున్నావు? కొంచెం మంచమే పడుకో. అసలు గాలి లేదు, ఒక్క పోసేస్తుంది. శానాల నుంచి బయట ఆడుకోవడం అలవాటు అయిపోయింది. ఇదిగో తలుపు వేసుకుని శుభ్రంగా మంచమే పడుకో, నేను బయటకు వెళ్ళి పడుకుంటాను. Thank you.
ఉండదు ఆ దీపము సిరి ఏడు ఎందదు తొలి తొలి ఉండదు అత్తిగలు కొట్టేశాట అన్నా ఎదవ అత్తిగలక కూర్చుపడ్డావా ఏ బ్యాంకు కూర్చుపడిపోయావరా నీ పేరు పేపర్లో పడేది అత్తిగలు ఎందుకు కొట్టావురా నీ కూతురు పెళ్లిక ఆడికి పెళ్లి కాదే కూతురు పెళ్ళేటయా ఓ నీ పెళ్లిక ఈ దొంగలతో వచ్చిన జబ్బేదిరా దొరికిపోయాక మరి మాట్లాడరు ఎరా నువ్వు పలకైతే పలుకుతాడు తేలుకుంటున్నా సరే మాట్లాడటం అందుకే దొంగకి తేలుకుంటున్నట్టు అన్నాడు బుల్లబ్బాయ్ కాసేపు పేపర్ నువ్వు ఒక్కడమే చదువుకో ఏ చేత్తో కొట్టేవరా అత్తికేలా నువ్వెందుకు మాట్లాడతావులే కుడిసెయ్యి అయ్యి ఉంటది పోనీ వాళ్ళు తరిటిగానే కదా అని ఊరుకుందామంటే రేపటి కొబ్బరి బొండాల దాకా పోద్ది అప్పుడు ఊరుకున్నామంటే ఇంట్లో ఉన్న నిలపెట్టి మీద పోద్ది ఏదో పాపం కుర్రాడని వదిలేస్తే గుళ్ళో ఉన్న అమ్మూరి మెల్లో ఉన్న మంగళసూత్రాల మీదకు పోద్ది అంచేత ఇప్పుడే దీనికి ఒక పద్ధతి చేయాలి నువ్వు లేచి నిలబడు పైపడకు నిలబడరా నిలబడు ఏది బాబా కుడిసేయ్యి ఇలాగే ఈరా ఇప్పుడు నువ్వు నీ చెయ్యి బుద్ధిగా ఉంటారు వెళ్ళిపో వెళ్ళిపో ఒలే బంగారే దేవుడు పొలం వెళ్ళిపోయాడా ఇంకా దొంగనే ఉన్నాడా చెట్ అంత మొగోడి ఇంటి ముందుకొచ్చి నిలబెడితే లో నిజ సమాధానం ఏటే యువతకొచ్చి మాట్లాడకూడదు ఏంటి అయితే నన్నే వచ్చి మాట్లాడే ఏటా తోకుడు రైతు తోడుకుంటుంటే అరే 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 అలా అన్నమాట అంటే స్టడీ సప్పు లేక లోన్ జ్వరబడిపోదునే జ్వరబడితే తెలిసేది బుల్లోడికి ఒడిపడి కుక్కేమో అనుకుని తిడ్డ తిరిగేద్దాం కూట్లో మూతెట్టాక ఏం తిరిగేస్తున్నావు ఒకటేలేవే ఒరే నర్సిక పిల్లను మాట్లాడడానికి చేసి ఏట్రా గుసగుసలు ఇదొకడు ఇది అట్లని గొడవలేదు ఏం లేదు కదరా మంచిగా ఎరుగుతాను లోనికి మంచి సరే అటు మళ్ళీ చూస్తాడు పూరి బొగ్గల దానా పోసే నవ్వుల దానా కాకా కడుపు దానా ఎత్తు పిర్రల దానా రాయ రాయ ఇలా కూకోయా నన్ను పెళ్ళాడతావు ఏటా నీకు బెల్లమ్మ కొట్టు పెడతాను ముసలి సచ్చినోడు కుంట ముంటతో ఎలా కొలవేది నీకు వయసు మళ్ళీ నా పెళ్లి పిచ్చిపోలేదు ఏటా నిన్నేదో అడిగినట్టు చిటపట్లు ఆడిపోతున్నావు ఇదిగో షీట్కి మాటికి మా ఇద్దరు మధ్యకి వచ్చావంటే మేము లేచిపోతాం జాగ్రత్త సిగ్గుమాలినాడా అట్టగా అంతా ముందు మేము లేచిపోయేదాకా నాకంటే అందుకని ఉన్నాడైతే అమ్మాయి వచ్చేసింది అదే పులిగా మొక్కలు పెట్టనుకో ఎవరికి రామ్మా ఏంటలా చూస్తా నిలబడిపోయారు మీ పిన్ని మన అమ్మాయి వెంకటలక్ష్మి లోన తీసుకెళ్ళి అనడానికి నోరు రాదు అక్క అనడానికి వరుస కాదు నిన్నేమని పిలవాలో తెలియక అలా పిలిచాను నువ్వు అలా పిలిచినందుకు కాదమ్మా ఈ ఇంటికి వచ్చి రెండు నెలలు కావస్తుంది
ఈ రెండు నెలలలో నా వయసు 27 పెరిగినట్టు అనిపించింది. నవ్వుతూ నువ్వు నన్ను ఉప్పలగొప్పకు పిలిచి మళ్ళీ నన్ను చిన్నదానివి చేస్తున్నావు, అందుకే అలా చూశాను. నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదమ్మా. కనకయ్య బావా, కనకయ్య బావా, ఏం బుల్లమ్మా, ఎప్పుడు వచ్చా? నా పేరు బుల్లమ్మ కాదు, లక్ష్మి. అది నిజమేలే, మీ చదువుకున్న వాళ్ళకి మా పల్లెటూరు పేరు నచ్చవుగా. సరే, వెంకటలక్ష్మి పిలుస్తాను. లక్ష్మి. అదే అదే లక్ష్మి. ఇంతకీ ఏం పని మీద వచ్చావు మామయ్య? అవును, ఏం పని మీద వచ్చాను? మీ పిన్నమ్మను చూసావా, చక్కని శుక్రాగా ఉంటది. నేనే దగ్గరుండి పెళ్లి చేయించాను. పేపర్ చదువుద్దేమో అని అట్టుకొచ్చాను బుల్లమ్మా. అదిగో మళ్ళీ. అదేలే లక్ష్మి, లక్ష్మి, ఈ ఊళ్ళో మనకు ఒక్కడికే కదా వచ్చేది పేపరు. అమ్మాయా, అమ్మాయా. ఎవరు? నేను పుల్లెబ్బాయిని, ఈ ఊరి మునసబని. పేపర్ చదువుతాయేమో అని అట్టుకొచ్చాను అమ్మాయా. వద్దులేండి. మొమ్మాట పడుకో, మన ఇల్లు పక్కనే, దోసపోతే వస్తా ఉండు. ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నేను పెద్దమ్మే. ఏం బుల్లెబ్బాయి, ఎలా వచ్చావు? అదే మన బుల్లెమ్మ వచ్చిందంటేను, అదే వెంకటలక్ష్మి వచ్చిందంటే, చెస్ లక్ష్మి వచ్చిందంటేను చూద్దామని వచ్చాను. మా చెల్లెమ్మ కోతను చదువుకుంది కదా, పేపర్ చదువుద్దేమో అని అట్టుకొచ్చాను. ఆడంగులకి ఎందుకయ్యా పేపర్లో గేపర్లో, నువ్వు చదువుకుని పాడుతున్న చాలు, ఊరందరిని పాడు చేయకు. అసలు ఎక్కడ యుద్ధం జరుగుతుందో, దేశం ఎలాగుందో, ప్రపంచంగా ఏమి మాకు అక్కర్లేదు, మేము బాగానే ఉన్నాం చాలు. శుభ్రమైన మునసబ్గిరి కసేరి సావిడి.